ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు నుంచి మన దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా ఈరోజు నుంచి మొదలవుతాయి. ఈ 9 రోజులు అత్యంత పవిత్రంగా దసరా ఉత్సవాలు మన ప్రొద్దుటూరు నుంచే కాకుండా కడప జిల్లా నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఇక్కడ అమ్మవారిశాల కానీ శివాలయం కానీ చెన్నకేశ్వర గుడి కానీ ఇక్కడ అమ్మవారికి చేసే అలంకరణను చూసి రోజుకు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు దసరాకు ఎంత ఫేమస్సో అట్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రొద్దుటూరులో జరిగే ఎగ్జిబిషన్ కూడా అంతే ఫేమస్. మా విన్నపం ఏంటంటే ఒకటే, ప్రజల మీద ఎటువంటి భారం పడకూడదు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. దానికి అనుగుణంగానే ప్రజలందరికీ తెలుసు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2 సార్లు ప్రవేశ రుసుము, ఎంట్రీ ఫీజు ఏది ప్రజల నుండి భారం పడకోకోకుండా ఎంట్రీ ఫీజు ఉచితంగా ప్రవేశపెట్టిన ఘనత మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికే దక్కుతుంది అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత మా అధికారం మేము కోల్పోవడము, తర్వాత ఇప్పుడు మళ్ళా టీడీపీ వాళ్ళ అధికారంలోకి రావడము, టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది. వాళ్లకు మా విన్నపం ఏమందంటే, ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్ణయించిన గెజిట్ ప్రకారంగా ఏదైతే గెజిట్లో వాళ్ళు రేట్లు పొందుపరిచినారో అదే గెజిట్ను తూచా తప్పకోకుండా పాటించాలనేది మా మనవి, పురపాలక కమిషనర్ గారికి కూడా చెప్తున్నాము. ఎగ్జిబిషన్లో మామూలుగా ప్రవేశ రుసుములు వచ్చి పెద్దలకు 25 రూపాయలు, చిన్నపిల్లలకు 5 నుండి 12 సంవత్సరాల గల పిల్లలకు 15 రూపాయలు, దాంతోపాటు పార్కింగ్ ఫీజులు కూడా మన గెజిట్లో పొందుపరిచారు. సైకిల్కి అయితే 5 రూపాయలు, స్కూటర్కు 10, కారుకు 20 రూపాయలు అని చెప్పి, దాంతోపాటు లోపల వినోదంకు సంబంధించి జెయింట్ వీల్కి కానీ రేంజర్లకు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులకు సంబంధించి కానీ ఒక రేట్లు అనేవి ఫిక్స్ చేసి పెట్టినారు. ఇది గెజిట్లో పొందుపరిచారు, దీని ప్రకారంగానే టెండర్ కూడా జరిపినారు. ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు టీడీపీ వారే, ఆర్ చలపతి అనే అతను దక్కించుకున్నాడు టెండర్ను, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ గెజిట్ నిర్ణయించిన ప్రకారంగా రేట్లు మీరు ఎగ్జిబిషన్లో పెట్టి ప్రొద్దుటూరు ప్రజలందరి మన్ననలు పొందాలని మా మనవి. గతంలో చూసినాం మేము ఎంట్రీ ఫీజ్ ఫ్రీగా పెట్టినా ఉచితంగా పెట్టినా కూడా మా బాబాయ్ లోపల ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా ధర్నాల్లో పాల్గొన్నాడు. ఈసారి బయట ఎంట్రీ ఫీజు కూడా ఉంది, లోపల ఫీజులే కాకోకుండా. ఈ ఎంట్రీ ఫీజు మీ గవర్నమెంటే బాబాయ్, మీకు వినయపూర్వకంగా చెప్తున్నా, మీ గవర్నమెంటే, మీరే అధికారంలో ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్లో గెజిట్ ప్రకారంగా ధరలు నిర్ణయించిన ప్రకారంగా పురపాలక సంఘం నిర్ణయించిన ప్రకారంగా మీరు నడుచుకుంటారో లేదో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి నా సైడ్ నుంచి కూడా నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్కు, మా బాబాయ్ పెట్టిన ప్రెస్ మీట్కు నేను కూడా మద్దతు తెలుపుతున్నా. అలాగే గత 3 సంవత్సరాల్లో ఎవరైతే గుత్తేదారులు ఎగరగొట్టినారో ఆర్ఆర్ యాక్ట్ ద్వారా అని చెప్పినావు, బాగానే ఉంది, ఖచ్చితంగా రాబట్టాలా, తప్పేం లేదు. మేము కోరుకునేది ఒకటే, 2019-24లో కాకోకోకుండా దానికి ముందు 14-19లో కూడా చాలా మంది గుత్తేదారులు టీడీపీకి సంబంధించిన వారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ సంబంధించి లెక్క చాలా మంది ఎగరగొట్టినారు, వాళ్ళను కూడా ప్రస్తావించి చెప్పింటే నేను సంతోషించేటోని. అందరి మీద ఆర్ఆర్ పెట్టి రాబట్టే దానికి మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నాము. మాది ఒకటే, మేము ఎంట్రీ ఫీజ్ ఫ్రీ పెట్టడం వల్ల మా గుత్తేదారులు టికెట్ ప్రజల నుంచి వసూలు చేయడం లేదు కాబట్టి దానికి సంబంధించిన జిఎస్టీ కాంట్రాక్టర్ గుత్తేదారు మేము కట్టమని చెప్పినందువల్ల ఆ పెండింగ్ అమౌంట్లు పన్నాయి. ఏదైతే ఎగ్జిబిషన్ పన్నామో, ఇంతకుముందు 50 లక్షలు అయితే 50 లక్షలు నికరం కట్టినారు, జిఎస్టీ ఒకటి కట్టలే మా హయాంలో. ఎందుకంటే కనుక మనం టికెట్ ఎంట్రీ ఫ్రీ పెట్టినాం కాబట్టి టికెట్ నుంచి వచ్చే జిఎస్టీని మనం వసూలు చేయడం లేదు కాబట్టి గుత్తేదారుడు అభ్యంతరం తెలిపినాడు, మీరు ఎంట్రీ ఫీజు పెట్టినందువల్ల మాకు టికెట్ల మీద వచ్చే జిఎస్టీ మేమెందుకు కట్టాలా, మేము కట్టము అని చెప్పేదానికి రిమైనింగ్ అమౌంట్లు పెండింగ్ పడిపోయినాయి. ఇప్పుడు 75 లక్షలకేమో ఎగ్జిబిషన్ టెండర్ పన్నారు జిఎస్టీ కాకుండా, వితౌట్ జిఎస్టీ. ఇప్పుడు మీరు ఎంతవరకు కట్టగలరు మున్సిపాలిటీకి ఏంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఎగ్జిబిషన్ సంబంధంగా. గతంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎంట్రీ ప్రవేశ రుసుము ఫ్రీగా పెట్టినారు, ఉచితంగా ఇచ్చినారు. ఇప్పుడు ఎట్లుంటాయి అనే దాని గురించి
ప్రజలు బాగా గమనిస్తుంటారు. కాబట్టి టీడీపీకి నేను చెప్పే విన్నపం ఒకటే మా బాబాయ్ కూడా, మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిగానే చెప్పినారు, మేము కూడా దానికి మద్దతు ఇస్తున్నాము, దానికి తగ్గట్టు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎటువంటి భారం మోపుకోకుండా ఎగ్జిబిషన్ ను నడపించవలసిందిగా మేము కోరుతున్నాము. దాంతోపాటి మీరు గమనించుంటారు ఒకటి కూడా, ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడే కానీ పార్కులలో ఎంట్రన్స్ ఫ్రీ ఎంతో కొంత తీసుకుంటారు మొత్తం అన్ని చోట్ల, కానీ మన ప్రొద్దుటూరులో మటుకు పార్కులలో ఇప్పుడు మున్సిపల్ గాంధీ పార్క్ అయినా సరే, టూ టౌన్ బైపాస్ సంబంధించి థర్డ్ కాలనీ పార్క్ అయినా సరే, రామేశ్వరం సంబంధించి పార్క్ అయినా సరే, ఎక్కడే కానీ ప్రవేశ రుసుము ఎప్పుడే కానీ తీసుకోలే మీ అధికారంలో ఉన్నంత వరకు. సీనియర్ సిటిజన్లకు కానీ చిన్నపిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే దాళ్ళ మీద వసూలు చేయకూడదు అనేది మా ఎజెండా. మేము కూడా మన కమిషనర్ గారికి ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఫ్రీ ఎంట్రీ ఫీజు పెడితే బాగుంటుంది అని మేమైతే వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మనవి ఏం చెల్లవు కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టినా కూడా తప్పేం లేదు, కానీ గెజిట్ ప్రకారంగా అమ్మాలని మేము కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద చాలా గట్టిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కమిషనర్కి ఒకరికే దీనికి అథారిటీ ఉంటుంది. లీజ్ దారుడు కనుక అత్యధిక రేట్లు పెట్టి అమ్మితే ఏ టైంలో అయినా రద్దు చేయాల్సిందని చెప్పి ఇక్కడ లాస్ట్ పాయింట్లో కూడా రాసినారు. ఏమని రాస్తారంటే, పై తెలిపిన రేట్ల కంటే మించి రుసుము వసూలు చేసినచో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే లీజుదారుని లీజు హక్కు రద్దు చేయబడును అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. మంచిది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎగ్జిబిషన్ గెజిట్ రేట్ల ప్రకారంగా నడపాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కోరుతున్నాము. మన కౌన్సిలర్లో కూడా మేము దీని గురించి డిస్కషన్ కూడా చేసినాము. ఆ కౌన్సిలర్లో కూడా అందరు కౌన్సిలర్లు ఏకతాటి మీదకి వచ్చి గెజిట్ రేట్ల ప్రకారమే ఎగ్జిబిషన్ రుసుము ఉండాలని చెప్పేసి అందరు తీర్మానించారు కూడా. కాబట్టి కౌన్సిల్కు విలువ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ గారు ఈ గెజిట్ రేట్లను ఇంకొకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం ఎక్కువ అమ్మితే. ఇంకొకటి, నిన్న మా బాబాయ్ ప్రెస్ మీట్ చూసినాము, చంద్రబాబు అంటే చాలా బాధ కలిగింది, చాలా నీ నడ్డీ నువ్వు చూసుకో అని చెప్పే విధంగా మాట్లాడినాడు. దానికి కూడా మేము శృతి మెత్తగానే చెప్తున్నాము. మేము చంద్రబాబుకు సంబంధించిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేది మేము అడగడంలే, ఎందుకంటే 100 రోజులైంది, సుదీర్ఘ కాలం ఉంది, 5 సంవత్సరాల కాలం, పథకాలు అమలు చేయడానికి టైం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి మేమేం మాట్లాడము. ఇప్పుడు జరిగే పరిణామాలని మేము ప్రస్తావించినాం. ఏంది ఫస్ట్ది, మనకు కరెంట్ ఛార్జీలకు సంబంధించి యూనిట్కు 4 రూపాయల నుంచి 6 రూపాయలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా మీరు పంపించినారనేది ప్రజల్లోకి కూడా బలంగా పోయింది. గతంలో ఎలక్షన్స్కు సంబంధించి వాగ్దానాల్లో చాలా చోట్ల కరెంటు ఛార్జీలు ఎక్కడే కానీ పెంచము అని కరాఖండిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు, కూటమి అంతా ప్రకటించారు. ఉన్న వాటం భర్త తగ్గిస్తామని కూడా చెప్పినారు, కానీ అట్లా జరగడంలే పెంచుతున్నారు. దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజల సైడ్ నుంచి ప్రతిపక్షానికి ఉంది. ఆధారంతో మేము అడుగుతాం, దాన్ని ఏదో ఒకటి ఎత్తి చూపించాలా సాక్ అనేది మాకు ఇంటెన్షన్ కాదు. రెండోది, ప్రతి మంగళవారము వేల కోట్ల అప్పు చేస్తున్నాడు, ఇప్పటికే 27 వేల కోట్ల అప్పు చేసినాడు. ఇక పథకాలు చూస్తే ఒక పింఛన్ ఒకటే పెంచినాడు 1000 రూపాయలు, మిగతా పథకాలు ఏవి అమల్లోకి రాలే. ఇప్పుడే 27 వేల కోట్ల అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అనేది మా ప్రశ్నే. మూడోది, చెత్తపన్ను రద్దు చేసినామని చెప్తున్నారు. చెత్తపన్ను రద్దు చేస్తే ఇప్పుడు రెగ్యులర్గా తిరిగే ఆటోలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు 2 వార్డులకు కలిపి ఒక ఆటో తిరుగుతుంది కసూసేకరణకు. వాళ్ళకి సంబంధించి డ్రైవర్కి కానీ డీజిల్కి కానీ గుత్తదారుకి కానీ మన మున్సిపాలిటీ లెక్క కట్టాల. ఇప్పుడు మీరు చెత్తపన్ను రద్దు అయింది అని చెప్తే మీరు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ మున్సిపాలిటీ ఫండ్ జనరల్ ఫండ్ నుంచి వాడుకోకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ జీవో కనుక తెచ్చుకొని ప్రభుత్వం కట్టే పని అయితే మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మేలు జరుగుతుంది. మీరు అలా కాకోకుండా జనరల్ ఫండ్ నుంచి ఈ చెత్త పన్నును కడతాము. జనరల్ ఫండ్ అంటే ఏది? ప్రొద్దుటూరు ప్రజలు ఇంటి పన్నుల రూపంలో కట్టినదే జనరల్ ఫండ్. మళ్ళీ మీరు దాని నుంచి చెత్త పన్ను కడితే ఆ చెత్త పన్ను రద్దయినట్ట అది ఉన్నట్ట, మీరే ఒకసారి ఆలోచించండి ప్రజల్లారా. మరి ఇంకోసారి చెప్తానా, ఇంకొకటి, నిత్యావసర సరుకుల గురించి చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు కానీ, టమోటా కానీ, కొబ్బరి కానీ, నూనె కానీ, ఇవన్నీ విపరీతమైన హైక్ రేట్లలో ఉన్నాయి, కనీవిన రీతిలో ఉన్నాయి. ఇది ఇప్పుడు దసరా పండుగ కూడా వచ్చింది. మీరు గతంలో వాగ్దానం చేసిన నిత్యావసర సరుకులన్నీ అదుపు చేస్తామని చెప్పి, వీడేమో నాణ్యమైన మద్యం 99 రూపాయలకి అని చెప్పి దసరాకే ఆఫర్ ప్రకటించారు. ఇది బాగానే ఉంది,
దసరాకు 99 రూపాయలు నాణ్యమైన మద్యం ఇవ్వండి, తప్పేం లేదు. కాకపోతే నిత్యావసర సరుకుల రేట్లు యాడున్నాయో కూడా ఒకసారి మీ ప్రభుత్వాన్ని గమనించమని కోరుతున్నాము. గతంలో ఎమ్మెల్యే గారు ఏం చేసినారనేది ఇప్పుడు మీ చర్యల వల్ల ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎగ్జిబిషన్ ఫీజే తీసుకోండి, గతంలో మేము వసూలు చేయలే, మీరు వసూలు చేస్తున్నారు. వసూలు గెజిటెడ్ ప్రకారంగా చేస్తే అందరికి సంతోషమే, లేదు లాస్ట్ 3 రోజుల్లో 100 రూపాయలు 70 రూపాయలు అట్లా వసూలు చేస్తే ప్రజలు నొప్పి పడతారు. దానివల్ల మళ్ళీ మా ఎమ్మెల్యే గారి గురించి డిస్కషన్ జరుగుతుంది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. కాబట్టి మీరే అవకాశాన్ని సృష్టిస్తారు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మేము మాట్లాడకూడదు అంటే మీరు మాకు అవకాశం ఇవ్వకోకుండా ఉద్యోగులకు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు అమల్లో చేయండి, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కంట్రోల్ చేయండి, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కంట్రోల్ చేయండి, ఇట్లా అన్ని విధాలుగా మీరు కంట్రోల్ చేస్తే కనుక మాకు కూడా ఆనందమే. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ విషయంలో మా బాబాయ్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా బాబాయ్ నిన్న ప్రెస్ మీట్కు నిన్న చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రొద్దుటూరు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.